హలో అండి నా పేరు జీకే సో ఈ వీడియోలో మనం ఒక సిఐ ప్రాసెస్ని గిటాబ్ యాక్షన్స్తో ఎలా క్రియేట్ చేయొచ్చు చూద్దాం ఇప్పుడు టాస్క్ ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక డెవాప్స్ రోల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమడుగుతారంటే నా దగ్గర ఒక జావా ప్రాజెక్ట్ ఉంది సో వాళ్ళు ఏమంటారంటే డెవలపర్స్ రైట్ కోడింగ్ స్టాండర్డ్స్ వాడుతున్నారా ఆర్ ప్రాపర్ కోడ్ కవరేజ్ ఉందా యూనో కోడింగ్ స్టాండర్డ్స్ ఆర్ యూనిట్ కవరేజ్ ఉందా ఓకే ఇవన్నీ మీరు చెక్ చేసి ఒకవేళ ఫెయిల్ అయితే కనుక ఎనీ ఆఫ్ ది స్టాండర్డ్స్ ఒకవేళ ఫెయిల్ అయితే కనుక ఆ సిఐ ప్రాసెస్లో ఆ బిల్ని మీరు ఫెయిల్ చేసి డెవలపర్కి ఫీడ్బ్యాక్ ఇవ్వండి అనేది ఒక టాస్క్ ఉంటుంది జనరల్ సిఐ టాస్క్ ఇది ఏ డెవలప్ ఇంజనీర్ అని అడగండి ఇదే టాస్క్ ఉంటుందన్నమాట సో నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఈ టాస్క్ మనం ఏ సిఐ టూల్తో అయినా చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ జెన్కిన్స్ కానీ ల్యాబ్ సిఐ ఓకే ఆర్ మనం ఇవాళ చూడబోయేది గిటబ్ బ్యాక్షన్స్ మీకు మెయిన్గా దీంట్లో కొన్ని టూల్స్ నేను చూపిస్తాను ఫస్ట్ మేవెన్ అంటే ఏంటో మీకు అర్థమవుతుంది ఓవరాల్ హై లెవెల్లో ఇంకొకటి జకాకో అండ్ స్టాటిక్ అనాలసిస్కి ఒక ప్లగ్ ఇన్ ఒక శాంపుల్ టూల్ పడతాను అది కూడా మీకు అర్థమవుతుంది కానీ బేసిక్గా కంపెనీస్లో చాలా మట్టుకి స్టాటిక్ అనాలసిస్ కోసం సోనార్ క్యూబ్ కూడా అనమాట సో ఇప్పుడు మన టాస్క్ ఏంటంటే మన దగ్గర ఒక శాంపుల్ జావా స్ప్రింగ్ బూట్ బేస్డ్ మైక్రో సర్వీస్ ఉంది ఒక బుక్ మేనేజర్ యాప్ అని మీకు మొత్తం నేను గిఠాబ్ రిపోజిట్ ఇస్తాను డిస్క్రిప్షన్లో దాంట్లోకి మీరు వెళ్ళి టెస్ట్ కేసెస్ అన్నీ చూడొచ్చు అండ్ ఆ శాంపుల్ జావా అప్లికేషన్కి డెవలపర్స్ కోడ్ రాస్తారు కదా ఆబ్వియస్లీ అండ్ టెస్ట్ కేసెస్ కూడా రాస్తారు మన రోల్ యాజ్ అ ఇంజనీర్ ఏంటంటే ఇవన్నీ సిఐ ప్రాసెస్లో ఎస్టాబ్లిష్ చేయడం అండ్ క్విక్కర్గా డెవలప్ డెవలప్కి ఫీడ్బ్యాక్ ఇవ్వడం ఏదైనా ఒక సిఐ ప్రాసెస్లో ఏదైనా పెట్టిన స్టాండర్డ్ కనుక అచీవ్ అవ్వపోతే సిఐ టూల్స్లో కొన్ని కామన్ థింగ్స్ ఉంటాయి మీకు ఒక టూల్ అర్థమైతే కనుక ఈ కామన్ థింగ్స్ అర్థమైతే ఏ టూల్ అయినా మీకు ఈజీగా అర్థమవుతుంది సో దాని గురించి కొంచెం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫర్ ఎగ్జాంపుల్ ఏసీఏ టూల్లో అయినా సరే ఒకటి మెయిన్ సర్వర్ ఉంటుంది ఇంతకుముందు ఇంతముందు దీన్ని మాస్టర్ సర్వర్ అనేవారు ఇప్పుడు మెయిన్ ఆర్ కంట్రోల్ నోట్స్ అంటున్నారు దీన్ని ఓకే అండ్ వర్కర్ నోట్స్ మనకు క్యూబరేటిస్ టర్మ్లో వర్కర్ నోట్స్ ఆర్ రన్నర్స్ అని కూడా అనొచ్చు సో జెన్కిన్స్లో దీన్ని స్లేవ్స్ అనేవారు ఇప్పుడు ఈ వర్డ్స్ ఎక్కువ వాడట్లేదు అనమాట స్లేవ్స్ అని మాస్టర్స్ అని అన్నింటినీ లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఇది కొంచెం రేషియల్ వర్డ్స్ ఇవి మీరు కూడా కంపెనీస్లో ఈ వర్డ్స్ని యూస్ చేయటం అవాయిడ్ చేయండి మాస్టర్స్ అని స్లేవ్స్ అని అన్నిటినీ ఎస్పెషలీ మీరు యూఎస్ క్లయింట్స్తో వర్క్ చేసేటప్పుడు సో మెయిన్ సర్వర్ కంట్రోల్ నోడ్ ఆర్ వర్కర్ నోడ్ రన్నర్ ఇప్పుడు ఎలా ఉంటుందంటే మెయిన్ సర్వర్లో మీరు జాబ్స్ కాన్ఫిగర్ చేస్తారు అనమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ బిల్డ్ ఎలా చేయాలి ఆర్ డిఫరెంట్ డిఫరెంట్ కాన్ఫిరేషన్స్ మనకి కోడ్ కవరేజ్ అన్నిటిని స్టెప్ వన్ ఆర్ స్టెప్ టూ అన్నిటినీ ఈ కంట్రోల్ నోట్లో డిస్క్రైబ్ చేస్తారు ఓకే అండ్ ఇది ఏం చేస్తుందంటే ఈ కంట్రోల్ నోడు వర్కర్ నోడ్ యూస్ చేసుకుని ఆర్ రన్నర్ యూస్ చేసుకుని బిల్డ్ చేస్తుంది యాక్చువల్ కోడ్ని సో బేసిక్గా ఏంటంటే మీరు ఎప్పుడైతే మీరు గిట్ని ఇక్కడ కాన్ఫిగర్ చేశారో మీ గిట్ గిట్ని కోడ్ చెక్అవుట్ చేసుకునేది అదంతా జరిగేది రన్నర్లో ఓకే ఇది కాన్ఫిగరేషన్ ఇది బ్రెయిన్ అనుకోండి సిఐ టూల్స్ యొక్క బ్రెయిన్ సిఐ టూల్ యొక్క మెయిన్ సర్వర్ ఇది సో దీంట్లో కాన్ఫిగరేషన్స్ ఉంటాయి దాని డేటాబేస్ ఉంటుంది ఇవన్నిట్లో సో దా అవన్నీ దీంట్లో ఉంటాయి అండ్ రన్నర్లో యాక్చువల్ కోడ్ చెక్అవుట్ అవుతుంది అండ్ బేసిక్గా మీరు చేసేదంతా రన్నర్లో అన్నమాట ఈ రెండింటినీ చాలామంది ఎస్ఎస్హెచ్తో ఎస్టాబ్లిష్ చేస్తారు సెక్యూర్గా ఆర్ ఎస్సీటీపీఎస్ బేస్డ్ కనెక్షన్తో ఎస్టాబ్లిష్ చేస్తారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది దీంట్లో ఒక ఏజెంట్ రన్ అవుతుంది ఏజెంట్ రన్ అయ్యి దీంతో కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ చేసుకుంటుంది అనమాట మెయిన్ కంట్రోల్ నోట్తో ఫర్ ఇన్స్టెన్స్ స్టెప్స్ ఎలా ఉంటాయంటే గిట్లో మీ కోడ్ ఉంటుంది కదా ఆర్ డెవలపర్స్ కోడ్ ఉంటుంది జావా కోడ్ రైట్ ఎప్పుడైతే డెవలపర్స్ ఈ కోడ్ కమిట్ చేస్తారో ఆన్ ఎనీ బ్రాంచ్ ఇట్ క్యాన్ బీ మెయిన్ బ్రాంచ్ ఆర్ డెవలప్ బ్రాంచ్ మనం డెవలప్ ఇంజనీర్స్ ఏం చేస్తామంటే మన సిఐ కంట్రోల్ సర్వర్లో లాగిన్ అయ్యి ఈ గిట్ యూఆర్ఎల్ ఇక్కడ ఇస్తాం అనమాట ఫస్ట్ గిట్ యూఆర్ఎల్ కాన్ఫిగర్ చేస్తాం విత్ అఫ్ కోర్స్ యూజర్ నేమ్ ఆర్ పాస్వర్డ్ ఆర్ ఏపీఐ కీ బేస్డ్ ఇప్పుడు అంతా ఏపీఐ కీ వాడుతున్నారు యూజర్ నేమ్ పాస్వర్డ్స్ ఎవరు వాడట్లేదు సో ఒక కీ మనం గిట్లో జనరేట్ చేసుకుని ఆ కీని ఇక్కడ ఇస్తాం సో దట్ ఈసీఏ సర్వరు అథెంటికేట్ చేసుకుని గిట్ దగ్గర నుంచి కోడ్ తెచ్చుకుంటుంది సో ఎప్పుడైతే ఏదైనా ఎవరైనా డెవలపర్ పుల్ రిక్వెస్ట్ రేస్ చేశారో పుల్ రిక్వెస్ట్ అంటే మీరు నా గిట్ వీడియోలో చూడండి పుల్ పుల్ రిక్వెస్ట్ రేస్ చేసినప్పుడు ఆ లైన్స్ ఆఫ్ కోడ్ మీద మీరు సిఐ ప్రాసెస్ వ్యాలిడేట్ చేస్తారన్నమాట ఆర్ సిఐ స్టెప్స్ వ్యాలిడేట్ చేస్తారు స్టాటిక్ అనాలసిస్ ఆర్ కోడ్ కవరేజ్ కనీటిని సో ఆన్ ఎనీ ఈవెంట్ ఇట్ కెన్ బీ ఈవెంట్ సచ్జ్ వన్ పుల్ రిక్వెస్ట్ ఆర్ మర్జ్లో మర్జ్ అంటే ఫర్ ఇన్స్టెన్స్ డెవలపర్స్ వాళ్ళు ఒక ఫీచర్ బ్రాంచ్లో డెవలప్ చేసుకుందాం అనుకోండి ఆ ఫీచర్ బ్రాంచ్ నుంచి డెవలప్ బ్రాంచ్కి మర్చ్ చేసిన ఆర్ మెయిన్ బ్రాంచ్కి మర్చ్ చేసిన ఆ మర్చ్ చేసిన దాని ఈవెంట్ మీద మీ సిఐ ప్రాసెస్ ట్రిగర్ అవుతుంది ఓకే ఆ కాన్ఫిరేషన్ ఇక్కడ రాసుకుంటారు మీరు ఏమని రాస్తారంటే ఆన్ లెట్స్ ఏ మర్జ్ ఆఫ్ మెయిన్ బ్రాంచ్ ఓకే నాకు అప్పుడు ఈ బిల్ ట్రిగర్ చేయి ఆ బిల్డ్ రికార్ చేయటం అంటే సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ మీరు రాసుకుంటారు కదా స్టెప్ వన్ చెక్అవుట్ చేయడం కోడ్ని స్టెప్ టూ స్టాటిక్ అనాలిసిస్ చేయడం ఆర్ బిల్ బిల్డ్ భాగంలోనే స్టాటిక్ ఎనాలిసిస్ చేయడం రైట్ ఆర్ స్టెప్ త్రీ జార్ ఫైల్ని ఆర్టిఫాక్ట్లో సేవ్ చేయడం యునో సో ఇలా మల్టిపుల్ స్టెప్స్ ఉంటాయి ఈ స్టెప్స్ అన్నీ మనం సిఐ ప్రాసెస్లో కాన్ఫిగర్ చేసుకుని ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి ఎగ్జిక్యూట్ అన్నమాట ఆ కోడ్ మీద అండ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఫైనల్గా వచ్చే అవుట్పుట్ ఒక జార్ ఫైల్ అనుకుందాం జావా కేసులో ఆ జార్ ఫైల్ ఆర్టిఫాక్ట్లో ఉంటుంది అండ్ ఒకవేళ బిల్డ్ ఫెయిల్ అయితే కనుక డెవలపర్కి మళ్ళీ ఫీడ్బ్యాక్ వెళ్ళి డెవలపర్ మళ్ళీ ఫిక్స్ చేసి ఈ ప్రాసెస్ని ఇనిషియేట్ చేస్తాడు సో ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ డెవలపర్ జావా ఫైల్స్ రాస్తే కనుక ఆర్ డాట్ జావా ఫైల్స్ రాస్తే కనుక వీటిని కంపైల్ చేసి రన్ చేసి మనకి బిల్డ్ చేయాలి కదా సో దాన్ని బిల్డ్ ప్రాసెస్ అంటారు దానికి కొన్ని సాఫ్ట్వేర్స్ ఉన్నాయి ఆర్ టూల్స్ ఉన్నాయి మేవెన్ మోస్ట్ కామన్ ఆర్ ఫేమస్ ఫేమస్ టూల్ ఇది సో దీంట్లో బిల్డ్ ఆటోమేషన్ రాసుకుంటారు ఇక మోస్ట్లీ ఇది ఒక కొలాబరేటివ్ ఎఫర్ట్ బిట్వీన్ డెవలప్స్ ఇంజనీర్స్ అండ్ డెవలపర్స్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ద టైం డెవలపర్స్ రాస్తారు ఇది సో ఈ బిల్డ్ ఫైల్లోనే మనకి బిల్ ప్రాసెస్ అంతా కాన్ఫిగర్ అయి ఉంటుందన్నమాట అంటే బిల్ ప్రాసెస్ అంటే యూనిట్ టెస్టింగ్ కానీ లేకపోతే కంపైలింగ్ సోర్స్ కోడ్ కానీ డిపెండెన్సీస్ తెచ్చుకోవడం ఆర్ ప్యాకేజింగ్ ద కోడ్ ఇదంతా మేవెన్ చేస్తుంది సో డాట్ జావా ఫైల్స్ని మనం మేవెన్ బిల్డ్ చేస్తాం సిఐలో సిఐ ప్రాసెస్లో అండ్ అల్టిమేట్గా మనకు వచ్చేది జార్ ఫైల్స్ ఆర్ వార్ ఫైల్స్ జార్ అంటే జావా ఆర్కైవ్ ఫైల్స్ వార్స్ ఏమో వెబ్ అప్లికేషన్ ఆర్కే ఫైల్స్ సో ఏమవుతుందంటే డెవలపర్ మళ్ళీ కమిట్ చేసినప్పుడు ఆర్ చెక్ ఇన్ చేసినప్పుడు సారీ పుష్ చేసినప్పుడు బిల్ ట్రిగర్ అవుతుంది మేవెన్లో మనం అన్ని బిల్ ప్రాసెస్ అంతా జరుగుతుంది యూనిట్ టెస్ట్ కేసెస్ ఎగ్జిబిషన్ అంతా దీంట్లోనే రాస్తాం బిల్డ్ ఫైల్లో రాసిన తర్వాత ఫైనల్గా వచ్చేది అవుట్పుట్ జార్ ఫైల్ ఆ జార్ ఫైల్ని ఆర్టీ ఫ్యాక్ట్లో స్టోర్ చేసుకుంటాం ఓకే దీనికి ఒక ఫేమస్ టూల్ ఉండింది ఆర్టీ ఫ్యాక్టరీ అని డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి కొంతమంది ఈవెన్ ఎస్ త్రీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్లౌడ్లో ఎస్త్రీలో కూడా పెడతారు ఈ ఆర్టి ఫ్యాక్ట్ని ఫైనల్గా డిప్లాయ్ చేస్తాం మనం సిడీ ప్రాసెస్లో రైట్ సో ఇది జరుగుతుంది ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇప్పుడు నా దగ్గర ఒక శాంపుల్ బుక్ మేనేజర్ అప్లికేషన్ ఉంది ఈ బుక్ మేనేజర్ అప్లికేషన్ ఒక స్ప్రింగ్ బేస్డ్ అప్లికేషన్ ఇది దీన్ని మనం ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఒక రెస్ట్ ఏపీఐ ఎక్స్పోజ్ అవుతుంది ఆ రెస్ట్ ఏపీఐలో మీకు బుక్స్ అన్ని ఇన్ఫర్మేషన్ ఉంటుంది అండ్ దీన్ని ఓపెన్ చేస్తే ఎస్ఆర్సి ఫైల్లో ఈ డెవలపర్ టెస్ట్ కేసెస్ కూడా రాశాడు ఓకే దీంట్లో చూస్తే కనుక యూనిట్ టెస్ట్ కేసెస్ ఉంటాయి అంటే లైన్స్ ఆఫ్ ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్కి మీరు ఎంత యూనిట్ కవరేజ్ చేస్తున్నారు అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కొన్ని కంపెనీస్లో ఆ యూనిట్ కవరేజ్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది కొన్ని కంపెనీస్లో స్ట్రిక్గా సెవెంటీ పర్సెంట్ ఉంటుంది ఆర్ మేబీ ఎయిటీ పర్సెంట్ ఉంటుంది సో ఆ ఇన్ఫర్మేషన్ యాజ్ అ డెవలప్స్ ఇంజనీర్ మీరు చెప్తారనమాట ఫర్ ఎగ్జాంపుల్ యూనో ఇండస్ట్రీ స్టాండర్డ్ ఈజ్ సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ కానీ ఒకవేళ ఇప్పుడే మీరు స్టార్ట్ చేస్తే ఆర్ డెవలపర్స్ యూనిట్స్ దగ్గర రాయకపోతే మేబీ మనం ఫార్టీ పర్సెంట్ బేస్ లైన్ స్టార్ట్ చేద్దాం ఆర్ ఫిఫ్టీ పర్సెంట్ బేస్ లైన్ స్టార్ట్ చేద్దాం ఫర్ ద ఓల్డ్ కోడ్ ఓకే న్యూ కోడ్కి యూ కెన్ స్టే యూ కెన్ సెట్ హైయర్ స్టాండర్డ్స్ సో ఓల్డ్ కోడ్కి అదొక బ్యాక్లాగ్ ఉంది కాబట్టి వాళ్ళు దాన్ని ఫస్ట్ ఫిక్స్ చేయాలంటే ఒక చాలా ఎఫర్ట్ పడుతుంది దానికి సో దానికి తక్కువ కవరేజ్ పెట్టుకుని కొత్త అట్లకి ఎక్కువ కవరేజ్ పెట్టుకుంటే అప్పుడు ఏమవుతుందంటే ఒకవేళ డెవలపర్స్ యూనిట్ టెస్ట్ కేసెస్ కవర్ చేయబోతే ఎయిటీ పర్సెంట్ కవర్ చేయపోతే అప్పుడు మీరు బిల్ ఫెయిల్ చేసి డెవలపర్స్ని మళ్ళీ యూనిట్ యూనిట్ టెస్ట్ రాయమంట సో ఈ సోర్స్ కోడ్లోనే యూనిట్ టెస్ట్ కూడా ఉంటాయి అండ్ ఇక్కడ బిల్డ్ స్టెప్స్ కూడా ఉన్నాయి మేవెన్ యూస్ చేసి ఓకే మేవెన్ క్లీన్ ఇన్స్టాల్ మేవెన్ టెస్ట్ అని సో మీకు ఇది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు దీంతోపాటు నేను ఒకవేళ మీరు జెన్కిన్స్ వాడితే ఒక జెన్కిన్స్ ఫైల్ కూడా ఇచ్చాను ఓకే కానీ మనం ఈ డెమోలో గిఠహబ్ యాక్షన్స్తో గిఠహబ్ యాక్షన్స్తో చూస్తాం అనమాట ఎలా చేయాలనేది సో నా సజెషన్ ఏంటంటే మీరు సేమ్ కోడ్ ఫోర్క్ చేసుకోండి మీ రిపాజిటరీతో ఫోర్క్ చేసుకుని ప్రాక్టీస్ చేయండి గిటబ్ యాక్షన్ ఎలా రాయాలి దిట్ ఇట్లకి అండ్ ఈ కోడ్ని బిల్డ్ చేసి ఫైనల్గా జార్ ఫైల్ జార్ ఫైల్ ఎలా తీసుకురావాలి అండ్ యూనిట్ కవరేజ్ అంటే ఏంటి ఏం ప్లగిన్స్ వాడతారు ఏం టూల్స్ వాడతారు అని దీంట్లో మీకు అర్థమవుతుంది సో గిట్ హబ్లో ఆర్ ఆర్ గిట్ ల్యాబ్లో మనకి మ్యాసివ్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇంతకుముందు ఒక డిఫరెంట్ టూల్ వాడేవాళ్ళం అంటే జెన్కిన్స్ అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ గిట్ ఉండేది దాని తర్వాత జెన్కిన్స్ ఆర్కెస్ట్రేషన్ రోల్ ప్లే చేసేది ఆర్కెస్ట్రేషన్ అంటే ఇది ఒక వర్డ్ డిక్షనరీ వర్డ్ ఇది ఆర్కెస్ట్రేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మ్యూజిక్ ఆర్కెస్ట్రా చేస్తారు కదా డిఫరెంట్ డిఫరెంట్ అంటే వైలిన్ వాయించే వాళ్ళని లేదా పియానో వాయించే వాళ్ళని అంతా మేనేజ్ అతను ఒక ఆర్కెస్ట్రా ఉంటాడు సో జెన్కిన్స్ డిఫరెంట్ డిఫరెంట్ టాస్క్స్ని ఆర్కెస్ట్రేషన్ చేసేది కాబట్టి ఆర్కెస్ట్రేషన్ టూల్ అంటారు సో గిట్ ఉండేది జెన్కిన్స్ ఉండేది అండ్ అల్టిమేట్లీ డిఫరెంట్ డిఫరెంట్ టూ టూల్స్ యూస్ చేసి డిప్లాయ్ చేసేవాళ్ళు రైట్ సో ఇంత ముందు ట్రెడిషనల్గా డెవాప్స్ లాస్ట్ ఒక టెన్ ఇయర్స్ నుంచి బేసిక్ ఇలాగే ఉంటుంది కానీ తర్వాత తర్వాత ఏమైందంటే కంపెనీస్ రిలైజ్ అయినాయి ఇట్లని ఇంత ఓవర్హెడ్ ఎక్కువైపోతుంది డిఫరెంట్ డిఫరెంట్ టూల్స్తో సో మనం ఒకవేళ గిట్లోనే సీఐ ప్రాసెస్ జరిగిపోతే అప్పుడు నెక్స్ట్ స్టేజ్ ఇస్ డైరెక్ట్లీ టూల్స్ తగ్గిపోతాయి అండ్ ఆ ఓవర్హెడ్ కూడా తగ్గుతుంది అండ్ మిస్యూజ్ ఆఫ్ జెన్కిన్స్ కూడా తగ్గుతుంది ఒకవేళ మీరు సీజన్ డెవాప్షన్ జరిగితే మీకు అర్థమవుతుంది మిస్యూజ్ అంటే ఏం చేస్తారో జనరల్గా జెన్కిన్స్ని దాని పర్పస్కి వాడకుండా వేరే వేరే థింగ్స్ కూడా వాడుతూ ఉంటారు ఆ మిస్యూజ్ జరగకుండా కూడా హెల్ప్ అవుతుందనమాట సో గిట్లో భాగంగానే గిట్ ల్యాబ్ ఆర్ గిట్ హబ్ యాక్షన్స్ సో వీళ్ళు ఏం చేశారంటే మీకు కోడ్ ఉన్నప్పుడు ఇక్కడే మీరు సిఏ ప్రాసెస్ రాసేసుకోండి అండ్ వీళ్ళే మనకి రన్నర్స్ ప్రొవైడ్ చేస్తారు అంటే గిట్ హబ్ యాక్షన్స్కి ఒకవేళ మీకు రిపో ఉంటే అండ్ పబ్లిక్ రిపో ఉంటే ఫ్రీగా రన్నర్స్ ప్రొవైడ్ చేస్తుంది గిట్ హబ్ ఆర్ మీకు ప్రైవేట్ ఉంటే కనుక కొంచెం డబ్బులు ఇస్తే రన్నర్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఆర్ మీ ఓన్ రన్నర్ కూడా యూస్ చేసుకోవచ్చు అంటే మీ ఓన్ విఎమ్ కూడా యూస్ చేసుకోవచ్చు సో జనరలీ ఎంటర్ప్రైజెస్లో ఎవరు రన్నర్ వాళ్ళు యూస్ చేసుకుంటారు ఎందుకంటే ఫర్ ద ఆబ్వియస్ రీజన్స్ ఫస్ట్ మీరు ఎప్పుడైతే ఒక రన్నర్ తీసుకున్నారో రన్నర్ అంటే ఏంటి ఒక వర్చువల్ మెషిన్ అనుకుందాం ఓకే ఈసీ టు ఇన్స్టెన్స్ అనుకుందాం రైట్ ఏడబ్ల్యూఎస్లో సో వీటిల్ని మ్యాక్సిమం కంపెనీస్ కాన్ఫిగర్ చేసుకుంటాయి రన్నర్స్ని అంటే దీంట్లో ఆల్రెడీ మేవెన్ తాలూకా టూల్స్ ఆర్ డిపెండెన్సీస్ ప్రాపర్ వర్క్ స్పేస్ డైరెక్టరీ వర్క్ స్పేస్ అంటే మీ కోడ్ ఎక్కడైతే చెక్అవుట్ అవుతుందో దాన్ని వర్క్ స్పేస్ అంటారు ఈ వర్క్ స్పేస్ కానీ లేకపోతే అథెంటికేషన్ కానీ అన్నిటినీ డిఫైన్ చేసుకుంటాయి అనమాట అలా డిఫరెంట్ డిఫరెంట్ పూల్ ఆఫ్ రన్నర్స్ని క్రియేట్ చేసుకుంటాయి చేసుకుని అప్పుడు ఈ సిఏ ప్రాసెస్ నుంచి ట్రిగర్ అయినప్పుడు ఏదో ఒక టెన్ ఫిఫ్టీన్ రన్నర్స్ అంటారనుకోండి ఏదో ఒక రన్నర్ని తీసుకుని ఆ రన్నర్ని యూస్ చేసుకుని మీది మీ బిల్ ప్రాసెస్ జరుగుతుంది సో దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఒకవేళ మీరు పబ్లిక్ హబ్ రిపోర్ రన్నర్ వాడితే మీరు టూ మేవేని ఇన్స్టాల్ చేయాలి డిపెండెన్సీస్ ఇన్స్టాల్ చేయాలి సో బిల్ టైం పెరిగిపోతుంది ఒకవేళ ప్రీ కాన్ఫిగర్డ్ రన్నర్స్ వాడితే అది మీ ఎన్వైర్న్మెంట్లో ఉంటుంది సెక్యూర్గా ఉంటుంది అండ్ డిఫెన్స్ అని డిపెండెన్స్ అని ఇన్స్టాల్ అయి ఉంటాయి కాబట్టి ఫాస్ట్గా అవుతుంది అనమాట ఇదంతా ఏదైనా కన్ఫ్యూజింగ్ ఉంటే కనుక ఒకసారి నా కమెంట్లో పెట్టండి మనం ఎప్పుడైనా ఫ్యూచర్లో లైవ్ చేసినప్పుడు నేను ఇట్ల గురించి డిస్కస్ చేస్తాను సో మన టాస్క్ ఏంటంటే ఇప్పుడు బుక్ మేనేజర్ యాప్ ఉంది ఈ యాప్కి కోడ్ కవరేజ్ అంత రాయ బిల్ స్టెప్స్ రాయాలి అండ్ కోడ్ కవరేజ్ ఎంత ఉందో చూపించాలి అండ్ ఫైనలీ స్టాటిక్ అనాలిసిస్ కూడా చేయాలి ఒకవేళ ఏదన్నా కోడ్ కవరేజ్ తక్కువ ఉంటే కనుక ఈ బిల్డింగ్ ఫెయిల్ చేయాలి దీనికి మనం గిటబ్ యాక్షన్స్ యూజ్ చేసుకుంటాం ఓకే సో మీ గిటబ్ రిపోలోకి వెళ్ళి యాక్షన్స్ అన్నీ క్లిక్ చేయండి యాక్షన్స్లో ఆల్రెడీ నేను నేను ఒక వర్క్ ఫ్లో డిఫైన్ చేశాను ఒకవేళ న్యూ వర్క్ ఫ్లో కొడితే సో ద బెస్ట్ పార్ట్ ఏంటంటే మీ రెపో బట్టి ఆల్రెడీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో జావా కోడ్ ఉందని తెలుసు కదా ఆ జావా కోడ్ బట్టి ఒక వర్క్ ఫ్లో మీకు సజెస్ట్ చేస్తుంది ఓకే ఫర్ ఇన్స్టెన్స్ జావా విత్ మేవెన్ ఆర్ జావా విత్ గ్రేడిల్ గ్రేడిల్ కూడా ఇంకోటి బిల్ టూలే బిల్ ఆటోమేషన్ టూలే అండ్ ఫైనలీ డిప్లాయ్మెంట్ కూడా చేయడానికి కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ ప్రీ కాన్ఫిగర్డ్ వర్క్ ఫ్లోస్ ఉన్నాయన్నమాట అది బ్యూటిఫుల్ పార్ట్ అది గిఠాబ్ యాక్షన్స్ది ఓకే ఫర్ ఇన్స్టెన్స్ నాకు జావా విత్ నేవెన్ చేద్దాం అనుకున్నాను అనుకోండి ఇక్కడ కాన్ఫిగర్ అని క్లిక్ చేస్తే సో దీంట్లో మొత్తం అన్ని ప్రాపర్గా డిఫైన్ అయి ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ ఆఫ్ దిస్ బిల్డ్ రైట్ అండ్ ఇందాక నేను మీకు చెప్పినట్టు ఎప్పుడు ఈ బిల్డ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్ ఆన్ పుష్ టు మాస్టర్ బ్రాంచ్ సారీ ఆన్ పుష్ టు మెయిన్ బ్రాంచ్ ఆర్ పుల్ రిక్వెస్ట్ టు మెయిన్ బ్రాంచ్ సో జనరల్గా ఈ రెండు కామన్ థింగ్స్ అనమాట పుల్ రిక్వెస్ట్ టు మెయిన్ బ్రాంచ్ చేసినప్పుడు ఈ బిల్డ్ ఎగ్జిక్యూట్ అవుతుంది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఆ బిల్లో ఏమేం స్టెప్స్ మనం చేయాలి అంటే ఫర్ ఇన్స్టెన్స్ ఇందాక రన్నర్ గురించి చెప్పాను కదా ఈ బిల్డ్ ఉబన్ టూ లేటెస్ట్ రన్నర్లో ఎగ్జిక్యూట్ అవ్వాలి ఓకే ఫర్ ఎగ్జాంపుల్ మీ విండో వాడదాం విండోస్ వాడదాం అనుకున్నాను అనుకోండి మీరు డాట్నెట్ అనుకోండి మేబీ మీరు ఇక్కడ విండోస్ ఎక్స్ అని పెడతారు అండ్ ఇది పబ్లిక్ ఏది అవైలబుల్ రన్నర్ ఉంటే మైక్రోసాఫ్ట్ అది మీకు ఇస్తుంది రైట్ గిటాబ్ యాక్షన్ ఓన్ బై మైక్రోసాఫ్ట్ కదా సో వాళ్ళు ఆ రన్నర్ని మీకు ఇస్తారు అండ్ దాంట్లో మీరు కాన్ఫ్యూడ్ చేసుకుంటారు అండ్ ఇది రన్నర్ ఒక డిస్క్రిప్షన్ ఇది ఓకే అండ్ ఆ జాబ్లో మల్టిపుల్ స్టెప్స్ జరుగుతాయి అన్నమాట ఈ సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ ఒకటి ఇది సీక్వెన్స్ అయినా అయి ఉండొచ్చు ఆర్ ప్యారాల్ కూడా అయి ఉండొచ్చు ఓకే సో సీక్వెన్స్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఇక్కడ డిపెండెన్సీ పెట్టలేదు కాబట్టి సీక్వెన్స్ ఎలా జరుగుతుందంటే ఒకటి యూజెస్ యాక్షన్స్ చెక్అవుట్ వి త్రీ సో యాక్షన్ అంటే ఏంటంటే ఇది ఒక ప్రీ కాన్ఫిగర్డ్ ఆర్ ఇది ఒక ప్లగ్ ఇన్ అనుకోండి మీకు జెన్కి ఇన్స్టంలో చెప్పాలంటే ఒక ప్లగిన్ ఇది మీరు అదే ఈ యాక్షన్ వాడకపోతే మీ ఓన్గా యూనో గిట్ అవుట్ అని యాడ్ హాక్ కమెంట్స్ రాసుకోవాల్సి వస్తుంది అంటే మీరు లెనిక్స్లో ఏవైతే కమెంట్స్ వాడతారో గిట్ నుంచి చెక్అవుట్ చేయడానికి ఆ కమెంట్స్ని మీరు మాన్యువల్గా రాసుకోవాల్సి వస్తుంది అదే మార్కెట్ ప్లేస్ నుంచి మనం ఏదైతే యాక్షన్ తీసుకుంటున్నామో ఓకే ఆ ప్లగిన్ వాడుకుని మనం పెద్ద ఏం చేయక్కర్లేదు ఆల్మోస్ట్ ఇప్పుడు అదే చేసుకుంటే వెళ్ళిపోతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ గిట్ని అవుట్ చేయాలనుకోండి ఇది యాక్షన్స్ చెక్అవుట్ వీ త్రీ స్టాండర్డ్ యాక్షన్ అది అది గిట్ నుంచి కోడ్ని చెక్అవుట్ చేసుకుని ఈ రన్నర్లో పెట్టేస్తుంది ఈ జాబ్ ఎగ్జిక్యూట్ అయినంతసేపు మీ రన్నర్ లైవ్లో ఉంటుంది అనమాట అంటే రన్నర్ స్టార్ట్ అవుతుంది ఈ జాబ్ ఎగ్జిక్యూట్ అవుతుంది తర్వాత రన్నర్ మళ్ళీ ఇంకొకరిని వాడేసుకుంటారు ఓకే సెకండ్ స్టెప్ ఏంటి సెట్టింగ్ అప్ జేడీకే ఇప్పుడు మనకి ఈ జావా బేస్డ్ ప్రాజెక్ట్ కదా సో జేడీకే డిపెండెన్సీ కావాలి రైట్ ఐ మీన్ జేడీకే ఎన్వైర్మెంట్ ఉండాలి మీకు జావా బిల్డ్ చేయాలంటే సో దానికోసం ఇంకొక యాక్షన్ వాడుకుంటున్నాం అదే మీరు మీ ఓన్ రన్నర్ వాడుకుంటే కను వాడుకుంటే కనుక ఎనీ స్టెప్స్ చేయనవసరం అవసరం లేదు దాని యొక్క అడ్వాంటేజ్ అది ఏ జావా వర్షన్ వాడుతున్నారో ఆ జావా వర్షన్ మెన్షన్ చేయాలి అండ్ విత్ క్యాషింగ్ మేవెన్ సో ఫైనలీ మీరు రాసుకునేది బిల్డ్ అనమాట ఎంవిఎన్ ప్యాకేజ్ పామ్ డొట్ ఎక్స్ఎంఎల్ పామ్ అంటే థింక్ ప్రాజెక్ట్ ఆబ్జెక్ట్ మోడల్ ఇది సో పామ్ డాట్ ఎక్స్ఎంఎల్లో మీరు డిఫైన్ చేస్తారు సెట్టింగ్స్ అన్నిటిని మేవెన్ ఎలా బిల్డ్ చేయాలనేది సో దాన్ని దీని గురించి ఎక్కువ మీరు పెద్ద ఎక్కువ చదవక్కర్లేదు ఐ మీన్ మేవెన్ గురించి ఇప్పుడు మీరు వెళ్ళి చదవక్కర్లేదు బేసిక్ ఏంటంటే మేవెన్తో బిల్డ్ చేస్తారు సో ఫైనలీ దీన్ని ఆర్టిఫ్యాక్ట్లో డిప్లాయ్ చేస్తారు ఒక ఫైల్ వస్తే సో ఇది వర్క్ ఫ్లో ఒకవేళ మీరు ఇది కమిట్ చేసి ఈ వర్క్ ఫ్లోని మాడిఫై చేసి వాడుకుంటే ఏమవుతుందంటే డాట్ హబ్ అనే డైరెక్టరీలో ఒక వర్క్ ఫ్లోస్ అనే డైరెక్టరీ క్రియేట్ అయ్యి దాంట్లో మీ యాక్చువల్ వర్క్ ఫ్లో ఫైల్ మెయిన్ డాట్ యామ్ఎల్ ఇది రీనేమ్ చేసుకోవచ్చు మెయిన్ డాట్ యామ్ఎల్ ఆర్ వాట్ ఈస్ ఆర్ మేవెన్ డాట్ యామ్ఎల్ ఈ ఫైల్ క్రియేట్ అవుతుంది ఇదంతా యామ్ఎల్ బేస్డ్ అనమాట ఇది ఓకే యామల్ అంటే చాలా ఈజీ రాయటం కాకపోతే ఇండెంటేషన్ ఉంటుంది జేసన్లో అయితే ఇండెంటేషన్ ఉండదు బ్రేసెస్ వాడుకుని మీరు ఎలా అయినా క్రియేట్ చేసుకోవచ్చు అది ఒక డిసడ్వాంటేజ్ యామెల్కి అంటే ఫర్ ఇన్స్టెన్స్ ఇంటెంటేషన్ ఇండెంటేషన్ అంటే ఒకవేళ మీరు ఇలా ఇచ్చారనుకోండి ఒక స్పేస్ అనుకోండి అది ఫెయిల్ అయిపోతుంది దీన్ని మళ్ళీ కరెక్ట్ చేసుకోవాలి ఇది ఒకటే కొంచెం ఇష్యూ దీంతో సో నేను దీన్ని క్యాన్సిల్ చేసేసి మన వర్క్ ఫ్లో చూపిస్తాను మీకు ఇప్పుడు నేను వర్క్ ఫ్లోలోకి వెళ్ళి బిల్డ్ అవుట్ యామలైన వర్క్ ఫ్లో క్రియేట్ చేసాం సో దీంట్లో సేమ్ మళ్ళీ లాజిక్ కానీ ఒకటి ఏమైనా పెట్టామంటే వర్క్ ఫ్లో డిస్పాచ్ అని పెట్టాం దీంట్లో వర్క్ ఫ్లో డిస్పాచ్ అంటే ఏంటంటే సో బ్రాంచ్ ఎప్పుడైతే మనం కోడ్ పుష్ చేసాం బ్రాంచ్కి మెయిన్ బ్రాంచ్కి అప్పుడు ట్రిగర్ అవుతుంది అది పుష్ అప్పుడు ఒకవేళ అలా కాకుండా ఆ బిల్ని నేను మాన్యువలో కూడా ట్రిగర్ చేద్దాం అనుకుంటున్నాను అనుకోండి దానికి వర్క్ ఫ్లో డిస్పాచ్ అని పెడతాం అండ్ ఎన్విరాన్మెంట్ అనేది ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ మీకు సెట్టింగ్స్లో చూపిస్తాను నేను సో గిటబ్లో డిఫరెంట్ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ క్రియేట్ చేసుకోవచ్చు అంటే మీరు వర్క్ ఫ్లోస్ని డెవ్కి స్టేజింగ్కి ఫ్రాడ్కి రాసా అనుకోండి ఒకవేళ డెవ్లో డిఫరెంట్ ఏడబ్ల్యూఎస్ ప్రాజెక్ట్ అకౌంట్స్ ఉన్నాయి స్టేజింగ్కి డిఫరెంట్ అకౌంట్స్ ఉంటే దాని తాలూకా వేరియబుల్స్ కానీ అన్నిటిని డిఫైన్ చేసుకోవచ్చు అనమాట సో ఎన్విరాన్మెంట్ వర్క్ స్పేస్ బుక్ మేనేజర్ యాప్ అండ్ పర్మిషన్స్ ఇది అగైన్ ఇది డిఫాల్ట్ ఇది ఒకవేళ మీరు చెక్ చేసుకోవచ్చు ఏంటంటే ఈ గిటబ్ యాక్షన్స్కి మనం ఈ రెపో మీద ఇచ్చే పర్మిషన్స్ ఇది రైటింగ్ రైట్ పర్మిషన్స్ ఇస్తున్నాం ఓకే కంటెంట్ని ఓన్లీ రీడ్ పర్మిషన్స్ ఇస్తాం అనమాట అంటే రైట్ అండ్ ఎందుకంటే ఒకవేళ ఏదైనా చేంజెస్ చేయాలంటే రెపోలో ఆర్ గిటబ్ మన ప్రాజెక్ట్లో ఏదైనా చేంజెస్ చేయాలంటే ఈ ఈ హబ్ యాక్షన్స్ సర్వీస్కి పర్మిషన్ ఉండాలి దానికి సో దాని గురించి ఇక్కడ మెన్షన్ చేశారు ఫైనలీ జాబ్స్ సో ఫస్ట్ జాబ్ మేవన్ బిల్డ్ ఇదే మీరు ఏదైనా రాసుకోవచ్చు ఇక్కడ దీనికి అగెన్ రన్స్ ఆన్ ఉబన్ టు లేటెస్ట్ నాకు ఈ లెనెక్స్లోనే రన్ అవ్వాలి ఇది చెక్అట్ చేస్తున్నాను కోడ్ని అండ్ జావా లెవెన్ వాడతాం మనం ఇక్కడ ఓకే అండ్ బిల్డ్ ద కోడ్ డాలర్ వర్క్ స్పేస్ కొన్ని ప్రీడిఫైన్డ్ వేరియబుల్స్ ఉంటాయి వర్క్ స్పేస్ అనేది కామన్ టర్మ్ ఇది అంటే ఏంటంటే మీది ఎక్కడైతే కోడ్ బిల్డ్ అవుతుందో ఒక కామన్ పాత్ లెనెక్స్ ఎన్వారన్మెంట్లో అంటే ఈ యువన్ టూ లేటెస్ట్లో ఆ డైరెక్టరీలో ఈ డైరెక్టరీలో జరుగుతుందనమాట మొత్తం ఓకే చెక్అవుట్ అయిపోయిన తర్వాత ఆ అవుట్ ఈ డైరెక్టరీలో జరుగుతుంది అండ్ మేవెన్ క్లీన్ ఇన్స్టాల్ ఫైనలీ యూనిట్ టెస్ట్ రిపోర్ట్ ఓకే యూనిట్ టెస్ట్ కేసెస్ ఎంత ఉన్నాయి దీనికోసం మనం ఒక యాక్షన్ వాడుకున్నాం టెస్ట్ రిపోర్టర్ అని ఫైన్ దాని తర్వాత యూనిట్ కోడ్ కవరేజ్కి మన తెలుగు అనుకుంటా పవన్ అని చెప్పి ఒక యాక్షన్ రాశాడు ఆ యాక్షన్తో మనకి ఎంత కోర్ట్ కవరేజ్ ఉందో కూడా మనం చూసుకుంటున్నాం ఒకవేళ కోర్ట్ కవరేజ్ ఎయిటీ పర్సెంట్ కన్నా తక్కువ ఉంటే మనం దీన్ని ఫెయిల్ చేయొచ్చు అవన్నీ దీంట్లో రాసుకోవచ్చు అనమాట సో ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ మేవెన్ స్టెప్స్ ఇవి అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం అండ్ ఈ స్టెప్స్ని మీరు డెవలపర్స్ దగ్గర నుంచి కూడా ఇవి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మేవెన్ బిల్డ్ కానీ అన్నింటినీ ఒకవేళ మీకు జాబ్ ఎక్స్పీరియన్స్ లేకపోతే అండ్ ఫైనలీ మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఇదంతా బిల్డ్ అయిన తర్వాత ఈ కోడ్ కవరేజ్ ఒకటి అన్నిటినీ చూపించడం ఆర్ బిల్డ్ అయిన తర్వాత ఎక్కువైనా ఎక్కడైనా కోడ్ కవరేజ్ తక్కువ ఉంటే ఫెయిల్ చేయడం ఆర్ స్టాటిక్ ఎనాలిసిస్ సరిగ్గా లేకపోతే ఫెయిల్ చేయడం స్టాటిక్ ఎనాలిసిస్ అంటే ప్రాపర్ కోడ్ క్వాలిటీ కోడ్ క్వాలిటీ లేకపోయినా ఫెయిల్ చేయడం అన్నిటినీ మీరు చూసుకోవాలి సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు దీన్ని ఇంతకు ముందే రన్ చేశాను ఓకే బుక్ మేనేజర్ యాప్ బిల్డ్ అప్లికేషన్ ఇదిగోండి రన్ వర్క్ ఫ్లో అని క్లిక్ చేసి రన్ వర్క్ ఫ్లో అంటే ఇది వర్క్ ఫ్లో రన్ అవుతుంది సో దిస్ వర్క్ ఫ్లో హ్యాజ్ వర్క్ ఫ్లో డిస్పాచ్ ఈవెంట్ ట్రిగర్ అంటే ఏంటంటే నేను మాన్యువల్గా రన్ చేస్తాను కాబట్టి నాకు ఇది ట్రిగర్ అవ్వాలి ఆర్ నేను ఫర్ ఇన్స్టెన్స్ మెయిన్ బ్రాంచ్లోకి పుష్ చేసినప్పుడు కూడా అది ఆటోమేటిక్గా ట్రిగర్ అవుతుంది ఇక్కడ చూడండి సీక్వెన్స్ ఆఫ్ ఇక్కడ చూడండి స్టెప్స్ జరుగుతున్నాయి ఒకటి సెటప్ జేడీకే కోడ్ బిల్డ్ అవుతుంది ఓకే సో ఫైనల్గా కోడ్ కవరేజ్ రిపోర్ట్ కూడా మనం తెచ్చుకుంటున్నప్పుడు నేను యాక్షన్స్లోకి వెళ్ళిన తర్వాత మీకు జస్ట్ ఫ్యూ మినిట్స్ బ్యాక్ చేసి చూపిస్తాను సో ఆ జావా కోడ్కి కొన్ని చెక్ స్టైల్ అనే ప్లగిన్ యూజ్ చేసి మనం అనాలిసిస్ చెక్ చేసాం ఆ కోడ్ క్వాలిటీ చెక్ చేసాం అనమాట సో ఇక్కడ చూస్తే చాలా ఇష్యూస్ ఉన్నాయి కోర్టులో అంటే ఇష్యూస్ అంటే ప్రాపర్ కోడ్ క్వాలిటీ మెయింటైన్ చేయలేదు సో వీటిని మనం డెవలపర్కి ఫీడ్బ్యాక్ ఇస్తే డెవలపర్ మళ్ళీ ఫిక్స్ చేసుకుంటారు అనమాట వాళ్ళు దీన్ని చూసి ఓకే ఈ వాట్ ఎవర్ ఇక్కడ కరెక్ట్ ఇండెంటేషన్ లేదు ఎన్ని బేసిక్ ఇష్యూసే ఇవన్నీ చూసి వాళ్ళు ఫిక్స్ చేసుకుంటారు అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అంటే ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ కవరేజ్ అనుకోండి సో కోర్ట్ కవరేజ్ నైంటీ ఫోర్ పర్సెంట్ ఉంది ఇది అవసరం ఇది అంటే ఫర్ ఎగ్జాంపుల్ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫోర్ లైన్స్ ఆర్ కవర్డ్ అవుట్ ఆఫ్ సిక్స్టీ ఎయిట్ లైన్స్ కొన్నిటిని కవర్ చేయలేదు దానికి ఇక నేను చెప్పినట్టు కంపెనీ కంపెనీ బట్టి వేరీ అవుతుంది కొన్ని కంపెనీస్ హయర్ స్టాండర్డ్స్ తీసుకుంటాయి మోర్ దెన్ ఎయిటీ పర్సెంట్ ఆర్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కొన్ని కంపెనీస్ రిలాక్స్డ్గా ఉంటాయి టోటలీ డిపెండ్స్ ఆన్ ద కంపెనీ అండ్ ఇక్కడ జే యూనిట్ టెస్ట్ ఉంటాయి సో ఎయిటీన్ పాస్డ్ ఆర్ వాట్ ఎవర్ ఫెయిల్డ్ ఒకవేళ ఏదైనా ఫెయిల్ అయితే కనుక అప్పుడు ఈ బిల్డ్ ఫెయిల్ అయిపోతుంది బిల్ ఫెయిల్ అవడం అంటే మీకు ఇక్కడ గ్రీన్ టెక్ అనిపిస్తుంది కదా అప్పుడు మీరు ఏదైనా యూనిట్ టెస్ట్ ఫెయిల్ అయితే కనుక ఇక్కడ రెడ్ మార్క్ అనిపిస్తుంది అండ్ మీరు ఎక్స్ప్లిసిట్గా కూడా బిల్ ఫెయిల్ చేయొచ్చు ఫర్ ఇన్స్టెన్స్ ఎగ్జిట్ వన్ అని చెప్పి ఇవన్నీ మీకు జావా మీకు లినిక్స్ లినిక్స్ బేసిక్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను బిల్ పాస్ అయింది కాబట్టి ఒక సక్సెస్ ఇది మనం ఆ జార్ ఫైల్ని కాన్ఫిడెంట్గా తీసుకుని డిప్లో చేయొచ్చు సో ఇది ఓవరాల్ సిఐ ప్రాసెస్ ఐ థింక్ నేను కొంచెం స్పీడ్గా ఎక్స్ప్లెయిన్ చేసేట్టున్నాను గిట్హబ్ యాక్షన్స్తో ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే పింక్ చేయండి నా సజెషన్ ఏంటంటే మీరు ఈ రెపో తీసుకుని ప్రాక్టీస్ చేయండి అండ్ ఒక గిటబ్ శాంపుల్ యాక్ హబ్ యాక్షన్ క్రియేట్ చేయండి ఇదంతా మీకు అర్థమైతే కనుక డిప్లో చేయడానికి కూడా ట్రై చేయండి సో అది సిఐ ప్రాసెస్ సెకండ్ పార్ట్ విత్ హబ్ యాక్షన్స్ హోప్ఫుల్లీ మీకు ఇది అర్థం అనుకుంటున్నాను ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఆర్ మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ సోఫార్ అండ్ మీరందరూ కమెంట్ చేస్తున్నారు ఫాస్ట్ వీడియో అప్లోడ్ చేయమని నేను ట్రై చేస్తున్నాను అప్లోడ్ చేయడానికి థ్యాంక్ యూ ఆల్ టేక్ కేర్ బాయ్